అమ్మా నాన్ననాథల పుణ్యక్షేత్రం. వందలాది మంది అనాథులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ దండు మల్కాపురం నుండి విచ్చేశారు భాస్కర్ గారి స్నేహ బృందం. వీరంతా శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. అర్చకులు వీరి పేర్లపై గోత్రనామాలతో పూజలు చేసి స్వామివారికి సమర్పించిన హారతి అందించి అక్షితలతో వేదాశీర్వచనాలు అందించారు. శ్రీ సోమనాథేశ్వరుని చెంత జీవిస్తున్న అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి వారిని ఆదుకోవడంలో భాగంగా మానవదేవుళ్లందరూ కలిసి అరటిపళ్ళు వితరణ చేసి తోచిన సాయమందించి మానవసేవే మాధవసేవ అని చాటారు. ఈ సందర్భంగా భాస్కర్ గారు మాట్లాడుతూ, ప్రీతిగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడకు వచ్చానని, ఈ అభాగ్యులను ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నా పేరు చింతకింది భాస్కర్, దండు మల్కాపురం నుంచి వచ్చాను. ఈరోజు మా ప్రీతి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చి పనులు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది అక్కడ ఎంత తిరిగినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు జీవితకాలం అన్నదానం చేయాలనుకునే భక్తులకు మనవి. ఏ దానం చేసినా తృప్తి చెందని మనిషి అన్నదానం చేస్తే సంతృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. అందుకే అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి, అనాథులకు అన్నదానం చేస్తే ఆ దేవుడే వారి రూపంలో స్వీకరించి ఆశీర్వదిస్తారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత గల అన్నదానాన్ని ఆకలితో ఉన్నవారికి, అనాథులకు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. 2010 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గట్టు శంకర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం స్థాపించి ఈ 14 వందలాది మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చారు. ప్రస్తుతం ఈ సేవాశ్రమంలో 350 పురుషులు, 150 మహిళలు, 50 వృద్ధులు, 50 మానసిక అంగవికలాంగులు జీవిస్తున్నారు. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న 600 నిర్భాగ్యులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. 3 1800 నిత్యాన్నదానం చేస్తున్న ఈ అన్నదాన పథకం ద్వారా అనాథుల ఆకలి తీర్చడం కోసం దయగల దాతల సాయాన్ని కోరుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న అన్నదాన పథకానికి 1,116 రూపాయలను వితరణ చేసి ఈ నిర్భాగ్యులకు జీవితకాలం అన్నదానం చేసే శాశ్వత అన్నదాతలు కండి. మీరు సమర్పించే 116 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై వచ్చే నెలవారీ వడ్డీతో ఈ అభాగ్యులకు శాశ్వత అన్నదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై మీ గోత్రనామాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య, విద్యా ఉద్యోగ వ్యాపార, సంతాన మానసిక వృద్ధి కోసం జీవితకాలం శివయ్యచంత అర్చనలు జరపబడతాయి. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మానవతామూర్తులారా, ఈ అభాగ్యుల ఆకలి దప్పులు తీర్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. అమ్మా నాన్ననాథల పుణ్యక్షేత్రం.